నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సినీ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ప్రభాస్ అండ్ త్రిష వాళ్ళ కాంబో అంటే ఆల్రెడీ వర్షంలో ప్రూవ్ అయిపోయింది, అప్పుడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కాంబోతో ఇంకో మూవీ వస్తుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్లు అయితే డైరెక్ట్గా వాళ్ళు లవ్లో ఉన్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు, అంతకుముందు కూడా లవ్ ఉండే అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నిజం అయ్యి ఉండొచ్చు సార్? ఇక్కడ ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే ప్రభాస్ నువ్వు మీసాలతో ఉన్నప్పుడు, కొత్తగా ఇండస్ట్రీలో ప్రవేశించినప్పుడు అమ్మాయిల దృష్టి, అందరి దృష్టి ప్రభాస్ మీదే ఉన్నప్పుడు, త్రిష కూడా కొత్తగా తెలుగు పరిశ్రమలో ప్రవేశించినప్పుడు త్రిషలో ఎక్కడో ఏదో ఒక గ్లామర్ కనిపిస్తుంది. చూడ్డానికి పెద్ద అందంగా లేకపోయినా సరే పట్టి లాగేసే ఆకర్షణ ఉంది. వీరిద్దరూ వర్షం సినిమాలో నటించారు. ఆ సినిమా చాలా పెద్ద సూపర్ హిట్ అయింది, వర్షం సినిమా. ఆ వర్షం సినిమాలో నటిస్తుండగానే త్రిష మన ప్రభాస్ మధ్య ఒక మంచి పరిచయం, మంచి ప్రేమ, మంచి ఆత్మీయత, ఆల్మోస్ట్ ఆల్ ఒకరిని పిచ్చి విడిచిపెట్టి ఇంకొకరు ఉండాలి అనేంతగా దానికి మనం వక్ర మార్గంలో అర్థాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక మనిషి మీద ఇంకొక మనిషికి ప్రేమ పుడుతుంది, ఎందుకు పుడుతుందో మనకు తెలియదు, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం. అప్పుడు ఆవిడకేవో వార్నింగ్లు వచ్చాయని, వీళ్ళు పెళ్ళి దాకా వెళ్ళారని, వాళ్ళకి ఏదో వార్నింగ్లు వచ్చాయని, ఆ తర్వాత విడిపోయారని, తర్వాత కలవలసిన సందర్భాలు చాలా వచ్చినా కలవలేదని, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం మన కళ్ళ ముందు జరిగిన సంఘటనలు. అయితే మొన్న ప్రభాష్ వీళ్ళందరూ ఒక వేదిక మీద ఉన్నప్పుడు స్పిరిట్ వేదిక అనుకుంట త్రిషని బుక్ చేసుకోవడం జరిగింది. త్రిష ఇండస్ట్రీకి మళ్ళీ ఎలా వచ్చిందంటే, విశ్వంబర అనే చిత్రం చిరంజీవితో యాక్ట్ చేస్తుండగా చిరంజీవి పక్కనే హీరోయిన్గా త్రిష నటించింది. దాని తర్వాత త్రిష ఫేవరు మళ్ళీ మొదలైంది. స్పిరిట్ అనే సినిమాలో ఆ త్రిషని, అంటే ఆయన అర్జున్ రెడ్డి సినిమా తీశారు కదా డైరెక్టరు, ఆ డైరెక్టర్ తాలూకు డైరెక్షన్లో ఇది మోస్ట్ రొమాంటిక్ అండ్ ఎంటర్టైన్ మూవీ అన్నమాట. అంటే ప్రభాస్ జీవితంలో ఇది సరికొత్త కోణం. ఇంతవరకు ఏవో కలికి కొండలు పిండి చేసేయడం అన్నీ ఉన్నాయి కదా, అది కాకుండా ఒక హీరోగా, మ్యాన్లీగా, ఒక డీప్ హ్యాండ్సమ్ లవర్గా దీనిలో కనిపించబోతున్నాడు. అంటే దానికి సరి సమానమైనటువంటి హీరోయిన్ని బుక్ చేస్తే కానీ ఆ రసికత్వం పండదు, ఆ రొమాన్స్ పండదు, ఆ కామెడీ పండదు. తర్వాత త్రిష ప్రభాస్ బుజ్జిగాడిలో కూడా నటించారు, అప్పుడు ఆ ముందు వర్షం తర్వాత పౌర్ణమిలో కూడా నటించారు, బుజ్జిగాడిలో కూడా నటించారు. వాళ్ళ బాడీ లాంగ్వేజీకి తగ్గట్టుగా కథ పూరి జగన్నాథ్ అల్లుకున్నాడు, కనుక సూపర్ హిట్ అయింది. మళ్ళీ ఇంకొక సినిమా వస్తుందంటే పెద్ద ప్రేక్షకుల్లో కానీ, వాళ్ళ ఫ్యాన్స్లో కానీ, మాలాంటి విశ్లేషకుల్లో కానీ వాళ్ళ జంట నిండుగా ఉంటుంది. మిగతా వాళ్ళకంటే త్రిష ఈ ప్రభాస్ పక్కన యాక్ట్ చేస్తుంటే కొంచెం నిండుగా ఉంటుంది. అనుష్క కూడా ఉంటుంది అనుకోండి, కానీ త్రిషలో ఉన్న ఆకర్షణ వేరు. త్రిషకి అనుష్క కంటే యాక్టింగ్ టాలెంట్స్ ఎక్కువ, ఒక డైరెక్టర్గా చెప్తున్నాను. అనుష్క ఒక చందనపు బొమ్మలా ఉంటుంది, కానీ ఇక్కడ మాట్లాడే బంగారు బొమ్మలా ఉంటుంది త్రిష. ఇద్దరికి తేడా అది కనుక చాలా, అంటే ప్రేక్షకుడికి మంచి విందు, ప్రభాస్ అభిమానులందరికీ కూడా చాలా విందు భోజనమే అవుతుంది అన్నమాట. పండగ చేసుకోవచ్చు ప్రభాస్ అభిమానులందరూ కూడా, కనుక చాలా భారీ బడ్జెట్తో తీస్తున్న సినిమా,
ఒక మంచి టాలెంటెడ్ డైరెక్టర్, మంచి టెక్నాలజీ ఉన్న వ్యక్తి తీస్తున్న సినిమా. పైగా మై ప్రభాషును త్రిష జోడీగా ఇష్టపడి నటిస్తున్న సినిమా. వీటన్నిటికీ హైలైట్ ఏంటంటే మొన్న ఆ ఫంక్షన్లోను వీళ్ళిద్దరూ చేసుకున్న సైగలు ఉన్నాయి చూసారా, వీళ్ళిద్దరూ చేసుకున్న సైగలతో ఒక పాట తీసేయచ్చు. ఈ తిరిసి నవ్వడం, ఆయన నవ్వడం, ఇది ఆయన ముద్దు పెట్టడం, ఈవిడ నమస్కారం పెట్టడం చాలా లవ్లీగా ఉంది. బాబోయ్ నన్ను వదిలేని చెప్పడం, ఆయనేమో ఊరికే కడ్డుకోవడం, ఇవన్నీ కూడా మొత్తానికి ప్రేక్షకులకి ఒక రేంజ్కి తీసిపోయాయి. వీళ్ళిద్దరూ కలిసి నటించబోయే సినిమా ఎంత రొమాంటిక్గా ఉంటుందో అనేటువంటి రేంజ్కి తీసిపోయాయి. అది దీనికి కూడా ఒక ఆధారం ఉంది. తమిళ్లో విజయ్ కూడా ఇప్పుడు ప్రభాసు త్రిష ఎలాగో, తమిళ్లో విజయ్ త్రిష అలాగే. ఏ విజయ్ సార్? విజయ్ దళపత, సేతుపత? విజయ్ దళపతి అమ్మా ఉన్న సూపర్ స్టార్ విజయ్. అయితే వాళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే దాని తర్వాత ఈ స్కీమ్ ఇక్కడ మొదలుపెట్టింది. అఫ్ కోర్స్ వీళ్ళు ముందు ప్లాన్ చేసుకొని వాళ్ళు చేస్తున్నారనుకోండి, అక్కడ కూడా అంతే. ఆయన ఫ్లయింగ్కి ఇస్తవ్వడం, ఇలా రిసీవ్ చేసుకోవడం, ఇలా అనుకోవడం, ఇవన్నీ చాలా అంటే అక్కడ రొమాంటిక్గా ఏ స్థాయి వెళ్ళి చేయాలో ఆ స్థాయికి వెళ్ళి చేశారు, నిజంగా చేశారు. ఇక్కడ అదే రిపీట్ అయ్యింది కనుక ఎనీవే ఫ్యాన్స్కి పండగ. మనం ఆ సినిమా ఎంత గొప్పగా వస్తుందో అని ముందుగా ఊహించగలం. మంచి డైరెక్టర్, మంచి హీరో, మంచి హీరోయిన్, ఇంక అంతకంటే ఊహించేది ఏముంది? కలలుగంటూ కూర్చోవడమే. అంటే ఇప్పుడు మళ్ళీ త్రిష అటు ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది ఒక పండగ అనుకోవచ్చా? మామూలు పండగ కాదు, బఫే డిన్నర్ అంతే. ఇక తర్వాత ఇంకా కలలుగంటూ కూర్చోవడం వాళ్ళు ఏ రేంజ్లో చేస్తారు? డెఫినెట్గా ఇప్పుడు ఇద్దరు ప్రభాసు ఇంటర్నేషనల్ స్టార్ కదా, అంటే ఆయన తాలూకు సినిమా రేంజ్ ఎలాగ ఉండాలి? ఇంటర్నేషనల్ రేంజ్లో ఉండాలి కనుక ఆ స్థాయిలో తీస్తారు. మనం చెప్తే కానీ తీరు, వాళ్ళకి తప్పకుండా తీస్తారు, తీసుకోకపోతే డబ్బులు రావు కనుక ఇన్ని కలిసి వచ్చాయి కనుక వాళ్ళకి ఆ సినిమాని మనం బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం అందరం కోరుకుందాం ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది చాలా నచ్చిన సినిమా అవుతుంది. నాగార్జున జీవితంలో నిన్నే